లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు హైకోర్టులో మరో షాక్ తగిలింది కేజ్రీవాల్ అరెస్ట్ను హైకోర్టు సమర్థించింది తన అరెస్టును కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది చట్టం ముందు అందరూ సమానమే అని తేల్చి చెప్పింది మరోవైపు ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై రేపు సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు చెప్పారు ఇక కేజ్రీవాల్ మార్చి ఇరవై ఒకటిన అరెస్ట్ చేసింది ఈడీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించినందుకే తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతుంది మరోవైపు ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగిస్తూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది కవిత రిమాండ్ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు రిమాండ్ను మరో పద్నాలుగు రోజుల పాటు పొడిగించింది ఏప్రిల్ ఇరవై మూడు వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తున్నట్టు కోర్టు తీర్పును వెలువరించింది ఇదే సమయంలో థియార్ జైలు నుంచి కవిత లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది కోర్టులో చెప్పాలనుకున్న అంశాలను లేఖ రూపంలో రాశారామి ఈ కేసు ద్వారా రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దిగజార్చాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికీ తాను నాలుగు సార్లు విచారణకు హాజరయ్యానని వివరాలు కూడా ఇచ్చి విచారణకు సహకరించానని ఆమె ఈ లేఖలో వివరించారు దర్యాప్తు సంస్థకు తన ఫోన్లన్నీ అందజేశానని కానీ వాటిని ధ్వంసం చేశారని తప్పులు ఆరోపణ చేశారని ఆమె ఆరోపించారు తొంభై ఐదు శాతం కేసులని వివక్ష నేతలకు సంబంధించినవని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీలు చేరిన వెంటనే కేసుల విచారణ ఆగిపోతుందన్నారు ఆమె అలాగే విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కవిత ఇంటి లేఖలో పేర్కొన్నారు